డాక్టర్లపై దాడులు, డాక్టర్లపై దాడులు. ఈరోజు మనం చూస్తుంటే సమాజంలో ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్ల పైన ప్రాణాలు తీసే విధంగా దేశవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు మీ అందరికీ విదితమే, ఇప్పుడు మొన్న కలకత్తాలో జరిగింది కానీ, అంతకుముందు గ్లోబల్ హాస్పిటల్లో జరిగింది కానీ, ఇంకో 2 రోజుల క్రితం వరంగల్లో జరిగింది కానీ, చూస్తుంటే ఏంటంటే డాక్టర్లు ప్రాక్టీస్ చేయాలంటే భయభ్రాంతులకు గురవాల్సిన పరిస్థితి సమాజంలో ఏర్పడింది. అటువంటి భయభ్రాంతులకు పరిస్థితులలో ఏ డాక్టర్ కూడా సహజంగా ట్రీట్మెంట్ అందించడానికి వెనుకంజ వేయడం జరుగుతుంది. ఈ పరిస్థితి ఇదే విధంగా కొనసాగుతుంటే డాక్టర్లు ప్రజలకు ఏ విధంగా కూడా నాణ్యమైన వైద్యాన్ని అందించలేరు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వైద్య వృత్తిని తీసుకోవడానికి కూడా భావితరము భయపడే పరిస్థితులు సమాజం కల్పిస్తున్నది. మేము ప్రజల నుండి కోరుకునేది ఏంటంటే, ప్రభుత్వాన్ని నుండి కానీ అధికారుల నుండి కోరుకునేది ఏంటంటే కానీ, వైద్యులు అందరిలాగానే మనుషులు, వాళ్ళు ఎవరు ఎప్పుడైనా కానీ ప్రజల ఆరోగ్యాలని కాపాడడానికి, వాళ్ళని బ్రతికించడానికి ఎల్లవేళలా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మనం ఎప్పుడైతే వాళ్లకు ఒక మంచి స్నేహపూరిత వాతావరణాన్ని, మంచి వాతావరణాన్ని కల్పిస్తేనే వాళ్ళు మంచి నాణ్యమైన చికిత్స ఇవ్వగలుగుతారు. ప్రజలు కానీ ప్రభుత్వం కానీ డాక్టర్లపై ఎటువంటి దాడి చేయకుండా వారికి ఒక మంచి వాతావరణాన్ని కల్పిస్తే మేము కూడా ప్రజలందరికీ ఒక ఉత్తమమైన నాణ్యమైన వైద్య సేవలను అందిస్తామని సవినయంగా తెలుపుకుంటున్నాము. ఈరోజు జగిత్యాల డాక్టర్లు మేమందరం ఏంటంటే, భారతదేశం మొత్తంగా ఈరోజు మనము సాధారణ వైద్య సేవలు 24 గంటలు బంద్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల IMA వైద్యులందరము జగిత్యాలలో, అంటే ఈరోజు 6 గంటల నుండి రేపు 6 గంటల వరకు వైద్య సేవలను పూర్తిగా నిలిపివేయడం జరిగింది. ప్రజలందరూ మాకు సహకరించాలని కోరుతున్నాము. సవినయంగా అర్థం చేసుకొని ముందు మా అందరికీ తోడ్పాటును అందిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. ఎమర్జెన్సీ సేవలు యథావిధిగా కొనసాగిస్తున్నాము, ఎవరైనా కానీ వినియోగించుకోవచ్చు. ధన్యవాదాలు. హాస్పిటల్ పైన మరియు వైద్యులపై దాడు నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా నేషనల్ IMA తరఫున 24 గంటలు హాస్పిటల్ అన్నీ బంద్ చేయబడినది. అంటే ఓన్లీ సాధారణ సేవలే, ఎమర్జెన్సీ ఉన్నా అవి చూడగలుగుతారు. సో ఈ దీనికి ప్రజలు సహకరించి వాళ్లకు రేపు ప్రొద్దున చాలా మంచి వైద్యం అందిస్తామని వాళ్లకు మేము ప్రామిస్ చేస్తున్నాము. కానీ ఈ విధమైన వాతావరణము క్రియేట్ చేస్తే, అంటే డాక్టర్లపై దాడులు చేయడము, దానివల్ల రేపు రొద్దున ఎమర్జెన్సీ కేసు వచ్చినా కానీ చూడలేని పరిస్థితి ఏర్పడుతున్నది. మేము చేయగలిగినా కానీ చేయలేక హయ్యర్ సెంటర్ పంపించాల్సి వస్తున్నది. దానివల్ల ప్రజలే నష్టపోతున్నారు. అక్కడ పోయి పెద్ద పెద్ద హాస్పిటల్కి పోయి వాళ్ళు ఇక్కడ తక్కువ ఖర్చులో అయ్యేది అక్కడ పోయి భారీ దానితోని వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకు ఒకటే మనవి ఏంటంటే, వైద్యులకు సహకరించి వాళ్ళు చెప్పే మాటలు విని ఏ విధంగా ఏంది అనేది వాళ్ళు అర్థం చేసుకొని మాకు సహకరించాలని ప్రజలకు మరియు ప్రభుత్వానికి అందరికీ మేము విన్నవించుకుంటున్నాము. దీన్ని మీరందరూ అర్థం చేసుకొని మమ్మల్ని కోఆపరేట్ చేసి సహకరించగలగారని మీ అందరికీ. ఇవాళ IMA తరఫున నేషనల్ వైడ్గా జరుగుతున్న ఈ స్ట్రైక్ గురించి 2 మాటలు చెప్పదలుచుకున్నాను. ఇట్ ఈస్ నాట్ ఫేర్ ఆన్ ది పబ్లిక్ టు అటాక్ ది డాక్టర్స్. సీ, ఎనీథింగ్, ఎనీ మిస్టేక్ కెన్ బి డన్ బై ఎనీబడి, బట్ ఏ డాక్టర్ డజంట్ వాంట్ టు డూ ఎనీ మిస్టేక్ వాలంటరీ. వీఆర్ లైఫ్ సేవర్స్ బట్ వీఆర్ నాట్ లైఫ్ మేకర్స్. దట్ ఈస్ ద థింగ్ విచ్ సొసైటీ హ్యాస్ టు అండర్స్టాండ్. And then we do our level best. We also sacrifice so many things in our lives. We have read hard for the past
15 years, and then we make an attempt to save the patient, but under some unfavorable circumstances you lose the patient, and it is first the doctor who feels very bad about it rather than the patient's abusing. We ourselves, we analyze from our heart, bottom of the heart, what has been done, how we could have saved the patient better, what could have been done next and all. So before we express the grief to the attenders, we ourselves, we analyze and we feel very bad about it, and then because we are losing a case and we are not successful in treating the patient. So that is the thing the public should also understand. We are not here for money. Money comes next. Main thing is we are here to look after the patient, do the best to whatever we can do. So please cooperate with the doctors and stop attacking the doctors. We are also human beings. We are nothing, we are not some angels or something like that from the God, you know. And then you should understand what the effort has been done. You try to understand the complications, and then you analyze whether the doctor has done his duty or not. Then you can just ask for your justice. See, we also understand your human mentality, and then the how much agony you face after losing the patient. We also understand how much loss it is for the family. But at the same time, you also should analyze the doctor, and then only you should just, you can have a verbal treatment. Otherwise, you can file a case, you can file the thing to the medical council so that they analyze what is the wrong, which went wrong and all. But not attacking the doctors manually and then causing the life. Our lives are under so much of stress. And then attacking manually still adds more problem to us, so that we cannot practice in a good way, and this is not good for either the patients as well as the doctors. Please. We want justice. We want justice. Long live IMA. డాక్టర్లపై దాడులు అరికట్టాలి. డాక్టర్లపై దాడులు అరికట్టాలి. ఈరోజు మనం చూస్తున్నట్టయితే ప్రతి రాష్ట్రంలో కూడా డాక్టర్లపైన దాడులు జరుగుతూ ఉన్నాయి ఈరోజు. మరి మొన్నటికి మొన్న మన వెస్ట్ బెంగాల్లో చూసినట్టయితే అక్కడ చదువుకుంటున్న విద్యార్థులు, కాబోయే డాక్టర్లు, అయిన డాక్టర్లని 200 మంది గుండాలు వచ్చి డాక్టర్స్ పైన అటాక్ చేసి వాళ్ళు తల పుర్రబలు కొట్టడం జరిగింది, కాళ్ళు చేతులు ఇరుగొట్టడం జరిగింది ఈరోజు. మరి అలాంటి భయభ్రాంతులు చేస్తున్న ఈ ప్రజలందరినీ కూడా మేమందరం ఐఎంఏ జగిత్యాల నుంచి మేమందరం కూడా మీ అందరికీ ఒక విన్నపం చేయదలుచుకున్నాము. అయ్యా, మీరు చూడండి, ఈరోజు ఏదైతే మా డాక్టర్లు మీ సేవ చేయని కోసం మేము ముందుకొస్తున్నాము, మేము 10-15 సంవత్సరాలు కష్టపడి చదువుకొని మేము దేశ ప్రజానీకానికి సేవ చేయడానికి ముందుకొచ్చిన మా డాక్టర్లని మీరు అన్నెసెసరీగా భయభ్రాంతులు అని చేసి ఇలా కొట్టినట్టయితే రేపు ప్రొద్దునకు జరిగేది ఎవరికే నష్టం అంటే ఓన్లీ మన ప్రజలకే తప్ప డాక్టర్లకు మాత్రం కాదు. ఎందుకనంటే ఇదే డాక్టర్లను మనం ఇట్లా భయభ్రాంతులు చేసినట్టయితే ఈరోజు వెస్ట్ బెంగాల్లో చదువుకుంటున్న పిల్లగాళ్ళు, ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఉన్న పిల్లగాళ్ళని మన వాళ్ళందరినీ కొట్టినట్టయితే వాళ్ళు రేపు ప్రొద్దునకు వాళ్ళు డాక్టర్లు ఎలాగైతారు? డాక్టర్లు అయినా కూడా రేపు ప్రొద్దున ఏదైనా రిస్క్ కేసు వస్తే వాళ్ళు ఎలా పట్టుకొని దాన్ని ట్రీట్మెంట్ ఇస్తారు? మనం ఎందుకనంటే ఒక డాక్టర్స్కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. డాక్టర్స్కి తెలిసిన నాలెడ్జ్ అంతా ఉపయోగించి పేషెంట్ని కాపాడే ప్రయత్నం చేస్తాడే తప్ప ఏ డాక్టర్ కూడా ఒక పేషెంట్ని చంపాలని కానీ లేకపోతే ఆయన హాని కలిగించాలని మాత్రం ఏ రోజు కూడా అనుకోడు. ఎందుకంటే దేశంలో మొత్తం గమనించినట్టయితే, అన్ని మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్లో గమనించినట్టయితే మన దేశం నుంచి వెళ్ళే మంచి వైద్యులు ఉన్నారు. ఆ వైద్యులు ఆల్రెడీ అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా లాంటి ప్లేస్లలో కూడా పోయి మన వాళ్ళు సర్వీసెస్ ఇస్తున్నారు. మన డాక్టర్లు ఎక్కడైతే సర్వీసెస్ ఇస్తున్న ఆ దేశాలలో ఎంతో అభ్యుదయం చెందుతున్నది. కానీ మనలాంటి ఇండియాలో మాత్రం మన డాక్టర్లకు దెబ్బలు, కుట్లు, లేకపోతే చేతులు కాళ్ళు ఇరిగి వాళ్ళందరూ హాస్పిటళ్లలో బెడ్ల మీద పండుకున్నారు. మరి మీరందరూ గమనించండి, ఇవాళ ఏదైతే డాక్టర్నే వృత్తి ఎంచుకున్నారో ప్రతి డాక్టర్ కూడా సేవ చేద్దామని ముందుకు వస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు మమ్మల్ని అర్థం చేసుకోండి, మేము దేవుళ్ళం కాదు, మేము ఓన్లీ మానవులు మాత్రమే. మేము చదువుకున్న నాలెడ్జ్ని అంతా కూడా మీ పైన ఉపయోగించి పేషెంట్లను కాపాడే ప్రయత్నమే చేస్తున్నాము. ఇవాళ మీరు గమనించినట్టయితే జగిత్యాలలో ఉన్న సోకల్ సీనియర్ మోస్ట్ డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడనే ఉన్నారు. వాళ్ళందరూ కొన్ని 1000 మంది పేషెంట్లని చావు బ్రతికలిగలి కాపాడి వీళ్ళందరూ కూడా మంచి పేరు తెచ్చుకున్న మా ఐఎంఏ డాక్టర్స్ అందరం కూడా మీకు ఇవాళ అభ్యర్థన చేస్తున్నాము. దయచేసి దీన్ని అర్థం చేసుకోండి. ఈ ఏదైతే మేము మీకోసమే ఉన్నాము, మీరు మా కోసము, మీరు ఎట్లా పేషెంట్లుగా వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో దయచేసి అంతవరకే ఉండాలి తప్ప మీకేమైనా ఇబ్బందులు ఉంటే దయచేసి డాక్టర్లతో మాట్లాడండి. లేకపోతే ఇంకా మనకు చట్టాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, చట్టపరంగా మీరు ముందుకు పోండి అంతే తప్ప కానీ డాక్టర్లపైన చేతి వేసుకోవడం కానీ హెరాస్మెంట్ చేయడం కానీ ప్లీజ్ దయచేసి చేయకండి. మన అందరం కూడా కలిసి కట్టుగా మన ఏదైతే మా ఐఎంఏ డాక్టర్ జగిత్యాల మేమందరము, మీరు ప్రజానీకం అందరం కలిసి కట్టుగానే మేమందరం కూడా మీ సేవ చేయని కోసం ఉన్నాము. మీరందరూ దయచేసి మాత్రం సహకరించండి. ఈరోజు కూడా మా ఐఎంఏ డాక్టర్ జగిత్యాల వాళ్ళ అందరం కూడా ఓపీలు మట్టుకే బంద్ చేసినాము, ఎమర్జెన్సీ కేసెస్ మాత్రం కూడా చూస్తానని చెప్పి కూడా మేము చెప్తున్నాము. కానీ ఏదైనప్పటికీ కూడా
దయచేసి ప్రజానీకారం ఇప్పుడు చూస్తున్న వీడియో చూస్తున్న వాళ్ళు, ఈ న్యూస్ చూస్తున్న వాళ్ళందరినీ కూడా మీరు దయచేసి అర్థం చేసుకోండి. డాక్టర్లను కూడా మేమంతా మానవులం మాత్రమే, దేవుళ్ళం కాదు. మీరు మమ్మల్ని దేవుళ్ళ అని మమ్మల్ని దయ్యాలని చేస్తున్నారు రోజు రోజుకింత కూడా. దయచేసి మమ్మల్ని దయ్యాలు చేయకండి. మమ్మల్ని దేవుళ్ళుగా భావించినట్లయితే ఖచ్చితంగా కూడా మేమందరం సేవ చేయని కోసం, మిమ్మల్ని బతికించడం కోసం మేమందరం కూడా గట్టిగా కష్టపడి మిమ్మల్ని అందరినీ కూడా, మాది కూడా బాధ్యత డాక్టర్గా చదివినందుకు, వృత్తిపరంగా కూడా మేమందరము మా పేషెంట్లను కాపాడుకునే బాధ్యత మా పైన కూడా ఉంటుంది కాబట్టి మేమందరం కూడా దానికి కృషి చేస్తాము. ఈరోజు మేము ఏదైతే జగిత్యాల్లో బంద్ నిర్వహిస్తున్నామో దానికి ప్రజలందరూ కూడా, తోటి ప్రజలు కానీ చూస్తున్న వాళ్ళందరూ కూడా సహకరించండి. ఇది వరల్డ్ వైడ్ మొత్తం నేషనల్ వైడ్గా మేము చేస్తున్నాము. అందరికీ జరుగుతున్న అన్యాయం డాక్టర్ల పైన దీనికి నిరసనగానే మేము అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. దయచేసి దీన్ని అర్థం చేసుకుంటారని, మాకు సహకరిస్తారని చెప్పేసి మేము ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం. లాంగ్ లైఫ్ ఐఎంబీ. హాస్పిటల్ పోవాలని ఇటు వస్తుంది డాక్టర్లు ఇక్కడ ఉన్నాం, ఇక్కడ వచ్చింది ఆయన. అట్ ద సేమ్ టైం ఇవర్ కూడా రిక్రెడిటేషన్ ఏంటంటే మా పైన జాగ్రత్త దాడులకు ఎక్కడ అవసరం వస్తే మాత్రం మీరు పోలీసు ఎంపీ వచ్చారు, మీరు పూర్తి సహకారం కావాలి. మా దగ్గర నుంచి మనం తప్పలేదు, సేమ్ టేక్ యాక్షన్ కరెక్ట్ ఫాలో యాక్షన్ కొన్నిసార్లు ఏమైతే సార్, కొన్నిసార్లు అనుకోని పార్ కారణాలున్నాయి, గౌరవంలో మనుషులు రెచ్చగొట్టాలనుకోని ఇవన్నీ దాడులు కూడా జరుగుతుంది. ఇట్లాంటి దాడులకు మీరు కూడా మీ దగ్గర నుంచి సహకారం కావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. మేడం ఏంటంటే మేడం, బేసికల్గా ఈరోజు నేషనల్ వైడ్గా కూడా సార్ అన్ని ఓపీ సర్వీసెస్ అన్ని పనిచేస్తామని తెలుసు. బట్ అట్ ద సేమ్ టైం మెడికల్ ఎథిక్స్ ప్రకారంగా ఏదైతే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉంటాయో అది మాత్రం మేము అందరూ డాక్టర్స్ ఇస్తున్నాం డెఫినెట్గా. బట్ ఏంటంటే మేడం, ప్రతిసారి ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాడులు జరుగుతున్నాయి డాక్టర్స్ పైన. లైంగికంగా వాళ్ళు కొట్టడం జరుగుతున్నది, చేతులు కొట్టడం జరుగుతుంది, మన చేస్తున్నారు. ప్లీజ్